రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన ఘుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైంది నిన్న చేరి ఆకాశం సస్న జాజి మడుగైంది నిండు భూమిన కోసం నన్నంతం నిష్కువ సంతం నువ్వు నా సంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ ఆంతం నీ పేరు అది ఇప్పుడు ఆ బాబు బంగారం సాంగ్ ఇప్పుడు చూడండి రేపు రిలీజ్ అయిన తర్వాత మండపాల్లో అన్నింటిలో ఇప్పుడు ఆల్రెడీ వాడేస్తున్నారండి బయట బాగా వెళ్ళిపోయిందండి అది మా సాంగ్ మలే వెళ్ళింది ఎందుకంటే హీరో గారి మెంటాలిటీ కరెక్ట్గా ఉంది సాంగ్ అని ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడు ఇప్పుడు మనం బయట రెస్టారెంట్లో కానీ ఆటోల్లో కానీ ఎక్కడ చూసినా అదే సాంగ్ అండి రిపీట్ రిపీట్ అండి లేదు ఆ పాట నేను చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో డ్యాన్స్ పాపం నిజంగా చాలా కష్టపడ్డారు బట్ అసలు ఆ ఫీల్ రాని అది రానివ్వకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని చెప్పి అంటే అది స్టోరీతో పాటు వచ్చింది కాబట్టి అవునవును కావాలని స్టెప్స్ చేయకుండా అవునవును క్యారెక్టర్తో పాటు ఆ విలన్ స్టెప్లు కూడా క్యూట్ క్యూట్గా చాలా బాగా వేశారు సార్ చూద్దాం అంటే కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని కొన్ని కథలకి అనుకోకుండా పక్కన క్యారెక్టర్లు ఎలా మోల్డ్ అవుతాయో అలా కుదిరింది దీనికంతే అండ్ క్యారెక్టరైజేషన్ కూడా ఇప్పుడు చాలామంది పోలీస్ ఫిల్మ్స్ చేశారు బట్ మారుతి నాకు చెప్పగానే ముందు ఆ జాలి క్యారెక్టరైజేషన్ అవునవును జాలి ఫస్ట్ టైం అది కొంచెం ఫ్రెష్ జాలి పోలీస్ అనేది యాక్చువల్గా పోలీస్కి రిస్క్ ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ బట్ యాక్చువల్గా మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాం అంతే అంటే ఒక ఆయనకున్న నేచర్ని ఆ జాలి అనేది కథకి అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ అంతా అలా ఉన్న పోలీసు అమ్మాయి కష్టం తీర్చడానికి ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యి యాక్షన్ మోడ్లోకి వెళ్ళాడు అనేది ఆ రెండు వేరియేషన్స్ సారు బాగా చూపించారు ఫస్ట్ ఆఫ్ మెత్త మెత్తగా ఉండి అయ్యో 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 అంట కొట్టంగానే సారీ అని ఆ ఫస్ట్ ఫైట్కి ఇంటర్వెల్ తర్వాత మారిన తర్వాత వచ్చిన ఆ ఫైట్కి అసలు ఆ వేరియేషన్స్ మాత్రం అల్టిమేట్ ఒక ఒక ఎక్స్ప్రెషన్ నా దగ్గర ఉంటుందండి అది కాదు మీరు ఏం చేస్తున్నారంటే రే ఆయన ఒక కరుపరిస్తే అదేంటి అయ్యో అదేంటి రౌద్రరాజు అదేంటి అది జాలేమి వీళ్ళ మీ దగ్గర నుంచి అక్కడి నుంచే చేంజ్ కదండి ఆ కళ్ళల్లో ఆ రౌద్రరాజు అయిపోయిందంట కృష్ణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈయనకున్న అడిషనల్ క్వాలిఫికేషన్ జాలి అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా సారు సున్నితనానికే అమ్మమ్మ లాంటోడు అంటే సారా క్యారెక్టర్ని మనం చెప్పిన అది బ్రెయిన్లోకి ఎక్కించుకుని దాన్ని క్యారీ చేసిన విధానం డీటీఎస్ జరిగేటప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట ఈయన ఇక్కడ ఈ వేరియేషన్స్ ఇవి ఇచ్చారు ఇది ఇది ఇచ్చారని అసలు కొన్ని కుదిరింది అంతే అది మన చేతుల్లో ఉండదు బట్ ఆడియన్స్కి అయితే నేను అనుకునేది ఫుల్ మీల్ సార్ అంటే పర్టికులర్గా ఈ సినిమా ఈ లేడీస్ చూడాలి ఈ సినిమా పిల్లలు చూడాలి అలా కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవుతుందని ఆ కాన్ఫిడెన్సే ఉంది ప్రతి మారుతి గురించి ఒకటి చెప్పాలి అంటే ఇంత ఇంకో ఇంటర్వ్యూలో చెప్తాను ఈజ్ వెరీ కూల్ ఆన్ సెట్స్ అంటే అది అందరికి రాదు మారుతి చాలా కష్టం ఎందుకంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు హ్యాండిల్ ద హోల్ థింగ్ బట్ యువర్ కూల్నెస్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఎందుకంటే నువ్వు ఎక్కువ టెన్షన్ అవ్వకుండా నేను టెన్షన్ అయినా లేదా ప్రొడక్షన్ దగ్గర కానీ లేదంటే కొన్ని విషయాల్లో నువ్వు లోపల ముందు చాలా కూల్గా ఉండటం చాలా ప్లస్ ఎందుకంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ యూ అ లాట్ సో దట్ ఈస్ కొందరు దగ్గరే ఉంటాయి కొందరు డైరెక్టర్స్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ సో ఆ క్వాలిటీ అలానే ఉంచుకుని లేదు సార్ నాకంటే అంటే భయపడ అవ్వో పనులు మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇది చేసుకోవాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తుండే పోనీ ఇది నచ్చకపోతే నేనేంటంటే ఓపెన్గా ఉంటాను సార్ ఏదన్నా అది లక్కీగా మీతో ఏంటంటే నాకు ఆ డిస్కషన్ ఆ ఫ్రీనెస్ ఉంది ఇది బాగాలేదు మారుతి అంటే ఓకే సార్ ఇంకొక ఆప్షను ఇది చేద్దాము సార్ అని మా ఇద్దరి మధ్యన అంటే ఇది సినిమా అనేది కూడా ఒక టీం వర్క్ కదా ఇట్స్ నాట్ అంటే ఈ ఒక్కొక్క మేబీ ఎలా ఉంటారో తెలీదు అసలు ఇది చేస్తే ఇలా చేయకూడదు ఏంటి ఇలా మారుస్తున్నారు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవో ఉంటుంటాయి అలా కాకుండా మనం ఇప్పుడు నేను ఒకటే నమ్ముతాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫస్ట్ నమ్మించగలిగితే బయట ఒప్పించగలుగుతా నా పక్కన ఉన్న వాళ్ళని ఒప్పించలేనప్పుడు నా ఎడిటర్ కానీ నా టీంని ఒప్పించలేనప్పుడు నేను అందుకని ఆఫీస్ బాయ్ చెప్పినా వింటా ఎవరికైనా సరే గబుక్కుని ఏంటి బాగుందా బాగాలేదంట సార్ ఇది బాగాలేదు
వాళ్ళేదంటే నేను ఇంకా ఆలోచించేసుకుంటాను. అందుకని ఆ భయంతో, కానీ మీకు మంచి సినిమా తీయాలనే ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి అలా వెళ్ళేవాళ్ళం. బట్ అల్టిమేట్గా ఆ ప్రోడక్ట్ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. సార్ మీతో పాటు చాలామంది హీరోయిన్స్కి వచ్చారు కదా సార్, చాలామంది హీరోయిన్స్ టాప్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా. అంటే నిజంగా అంటే ఈవెన్ నేను చాలా ఆనందం, అంటే ఇట్స్ గుడ్ ఫీలింగ్, ఎందుకంటే మనతో ఫస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అంత పెద్ద హీరోయిన్స్ అవటం నిజంగా వాళ్ళు అలా ఎదిగినప్పుడు చాలా. మొన్న ఎవరు అంటున్నారు సార్, అంటే ఖుష్బూ గారు, ఖుష్బూ, టబు, దివ్యభారతి, కట్రీనా కైఫ్ ఫస్ట్ ఫిల్మ్ నా తెలుగులో కానీ, శిల్పా శెట్టి, ప్రీతి జింతా ఉన్నారు. ఐ థింక్ ఓన్లీ 15 to 18 గర్ల్స్ వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ అసలు వాళ్ళు ఫస్ట్ చేసి వాళ్ళంత స్టార్స్. సో ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయలేను అనుకో. కానీ అసలు మీ చూసింగ్ అలా కరెక్ట్గా రేవతి గారు కూడా ఫస్ట్ ప్రేమ సినిమా, ప్రేమ అది ఫస్ట్ ఫిల్మ్ కాదు బట్ వన్ ఆఫ్ ద ఎర్లీ ఫిల్మ్స్. గౌతమి కూడా ఫస్ట్ ఫిల్మ్ శ్రీనివాస్ కళ్యాణ్. శ్రీనివాస్ కళ్యాణ్ పార్లర్కి వెళ్ళి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ని అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా, తన కష్టం చూస్తుంటే జాలేస్తుందిరా, వైఫ్గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తా. కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు, మీరు పోలీసు, నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? అయ్యో సార్, ఈ మధ్యకాలంలో కామెడీ కొంచెం తగ్గించారు కదా మామూలుగా. మీరు మీ ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే నువ్వు నాకు నచ్చో మల్లీశ్వర్ కానీ ఇవన్నీ కామెడీ ఉండే కదా, దాని తర్వాత కొంచెం కామెడీ తగ్గించారు కదా, ఇది ఏమైనా రీజనా లేకపోతే కథను బట్టా లేకపోతే బాడీ లాంగ్వేజ్? పర్టికులర్ రీజన్ ఏం కాదు, కథలు రాకే అంతేనా. టు బి ఆనెస్ట్ ఒక ఏజ్ తర్వాత కథలు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది, సో వెయిట్ చేయాలి అండ్ వచ్చినప్పుడు తీసుకోవాలి. కానీ మీరు అనుకునే ఏజ్ వేరు సార్, ఆ ఏజ్ వేరు సార్, అది అది అసలు చూడండి సార్. అసలు అంటే మీరు నిజంగా నా ఏజ్కి ఈ కథలు సూట్ అవ్వేమో అని అనుకుంటున్నారు, కానీ ఇవాళ అసలు సాంగ్ మల్లెల వల్ల సాంగ్ వేస్తే అసలు ఆయన ఒక లవర్ బాయ్ లాగానే అసలు ఆ పండించిన విధానంగా అసలు ఎవ్వరూ అసలు ఆ ఫీలింగే లేదు సార్ మాకు ఎవ్వరికి. కానీ అసలు ఇంత కూడా కొంచెం ఒక్కొక్కరికి కొంతమంది ఫోర్స్డ్గా చిన్న ఎబ్బెట్టు ఉంటుంది, అది కొంచెం అంటే ఏజ్ అయినా ఇట్లా చేయడం కరెక్టేనా అనిపించవచ్చు, కానీ అసలు ఇది జీరో అనమాట, పూర్తిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా అంటే మేబీ మీరు మౌల్డ్ అయ్యే విధానం అన్నట్టు లక్కీగా కొంచెం ఎక్సర్సైజ్ మళ్ళీ టోన్ డౌన్ అవ్వటం బాగా హెల్ప్ అయింది అండ్ ఆ గ్యాప్లో ఫ్రెష్గా కనపడటం. లేదు సార్, మీ కామెడీ సినిమాలు, కామెడీ ఎప్పుడు అది నాకు, ఐ ఆల్వేస్ లవ్ కామెడీ. మీరు డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను అసలు మిమ్మల్ని ఇంకా ప్రేమించాను సార్. నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత షాక్ అనమాట, అంత పర్ఫెక్షన్ అంటే అసలు. టైగర్ వెజ్ తింటే అటకారంగా చూశారా, నాన్ వెజ్ లో దిగిందిరా, ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంప్, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, బాబు బంగారం, బాబు బంగారం, బాబు బంగారం. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆయన అడుగుతాను, నేను చూడ నేను ఆ డైలాగ్ గుర్తులేదు, ఏమన్నా నా పంచి మీద అంచు అని అబ్బాయి గారు, అబ్బాయి గారు అంటే సారీ ఉన్నాయి దాని లైలాగులు, ఆ టైమింగ్లో పంచెస్ ఉన్నాయి. అవునవును, అలాగే అబ్బాయి గారు అన్ని సినిమాల్లో దీంట్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా అడుగుతున్నారండి. చిన్నమండి బయట దీంట్లో నువ్వు వేరే చేస్తావు కదా సార్, కామెడీను యాక్షన్ రెండు చేశారు, మీరు మాత్రం పూర్తిగా కామెడీ తట్టెత్తేసుకున్నారు. మీరు ఒక ఒక సీను ఇప్పుడు అన్ని సీన్లు హీరో గారు చేసిన అన్ని అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడ అప్పుడు ముందన్నారు ఏదో వాంటెడ్గా పెట్టినట్టు కామెడీ కాదని అప్పుడు షావుకర్ జానక్ గారండి పెద్ద పెద్ద ఎంతమంది చూసి ఉంటుందండి. ఇన్ మై 50 ఇయర్స్ కెరియర్ ఎంత అరుపులతోటి డైరెక్టర్ మీద చేస్తున్నాడు ఆడు పడి నిజంగా పడిపోయింది అనుకున్నానండి, నిజంగా పడిపోయింది అనుకుంటే ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చి పడిపోతుందని అప్పుడు నేను అంత ఇదికి నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలమ్మా అందుకని నేను అలా చేశాను, పడిపోలేదన్నాను. కానీ అందరు సీనియర్ యాక్టర్లు అందరూ బాగా అంటే బాగా చేయాలి ఈ సీన్ పండించాలని బాగా చేశారు అందరూ. ఆవిడ మీ అరుపులకి నిజంగానే ఇంట్లో అరిచినట్టుగానే ఉందా? అప్పుడు ఫస్ట్ మీకు గుర్తుందండి బాబు ఫోటో అడిగేవాడిని నయనతార గారిని, ఒక ఫోటో దిగుతాడు అంటే
இல்லை இல்லை இல்லை, நான் நைட்டில் தரமாட்டேன் ஃபோட்டோ, டே டைமில் வாங்க ஏதோ ஒன்று பார்க்கலாம் வந்தது. டே டைம்னாக்க நீ மச்சு பேர் எனக்கு ராகான முந்து புதுவே ரெண்டு சோழன் இது இதுகிட்ட பேர்த்தோம் மூணு ஆங்கிள்ஸில் அதே அவன்றது பெத்த டைலாகு ஓ கங்காரப்படி போகும் இது அவங்கன்னு நீ ஸ்டைல் அலை பண்ணுறது அதான் அவர் அன்னி ஆங்கிள்ஸில் அதே பண்ணுறது மொத்தம் பேஜ் டைலாகு சார் எங்கள் முதலீசரன் ஏன் எதுக்கு நீ வரல ஃபோட்டோக்கு வேணாம் ఆవిడ కూడానండి అసలు అంటే మార్నింగ్ షార్ప్ 9:00 to 9:00 వచ్చి ఆ క్యారెక్టర్ని ఎక్కించుకుని సేమ్ క్యారీ చేసేది సార్ అసలు అంటే నిజంగా ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ ఉండాలి ఈ సినిమాకి ఈ లుక్ ఉండాలని ఆవిడ డ్రెస్ మీద వర్కౌట్ చేసుకుని నిజంగా అంటే ఆవిడకి రెస్పాన్సిబుల్ గా ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసింది ఈ సినిమాకి అట్లా. షీ స్టడీయింగ్ హర్ క్యారెక్టర్ వెరీ వెల్ అండ్ అవునవును క్యారెక్టర్ కావాల్సిందే చేస్తుంది. అవును అవును, అంటే ఆవిడది ఎక్కడ ఇంత జంప్ కూడా ఉండదు క్యారెక్టర్ లో. ఆవిడ వేరే రెండు మూడు సినిమాలు చేసి వచ్చేస్తా ఉంటది, బట్ ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి మళ్ళీ నాకు అమ్మాయి శైలు క్యారెక్టర్ ఎలా అనుకున్నావు అదే క్యారీ అవుతా అలా వచ్చింది. అవును